ఛానల్లోకి స్వాగతం ఏప్రిల్ నెలలో వారికి నాలుగు దుష్టశక్తి ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు అయితే వారికి ఏప్రిల్ నెలలో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే కుంభరాశివారు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు ఎవరు ఏ సహాయం అడిగినా కూడా కాదనకుండా చేసేస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశివారి జీవితంలో ఏప్రిల్ మాసంలో కొన్ని ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో ప్రయాణాల విషయంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అత్యవసరం అనిపిస్తే తప్ప దూర ప్రయాణాల జోలికి వెళ్లకపోవటమే మంచిది ఒకవేళ తప్పనిసరి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏదైనా రోడ్డు దాటుతున్నప్పుడు కానీ డ్రైవింగ్ విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ దృష్టి అంతా కూడా మీ యొక్క ప్రయాణం వైపే ఉండాలి అలాగే చిన్నపిల్లల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి మీ మనసులో ఎలాంటి టెన్షన్లు ఉన్నా కూడా ఆ సమయంలో వాటిని పక్కన పెట్టేయాలి అప్పుడే మీరు ఎలాంటి ప్రమాదాలనైనా అధిగమించగలుగుతారు ఇకపోతే మీ ఇంటి వాతావరణం వల్ల పిల్లలకు చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు కొంత స్థల మార్పిడి చేయటం మంచిది కొంత సమయం పాటు పార్కులు పిక్నిక్లు ఇలా సరదాతో కూడిన వాతావరణంలో గడపటం మంచిది అప్పుడే మీ మైండ్ కి రిలాక్స్ అనేది ఉంటుంది మీ పిల్లల మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావటానికి మీరు పూజ చేసినప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలో కూడా సాంబ్రాణి వేయటం మంచిది దానివల్ల మంచి సువాసన రావటమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇకపోతే మీ ఉద్యోగంలో ఏప్రిల్ మాసంలో అధికమైన ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఒత్తిడి కారణంగా విపరీతమైన తలనొప్పి ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే నిద్ర విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేట్ నైట్లో నిద్రపోవటం వల్ల నిద్ర సరిపోకపోవటం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పి రావటం జరుగుతుంది ఈ విధంగా మానసికంగా కూడా మీరు స్ట్రెస్ కి లోనవుతారు అయితే మీరు సమయానుసారంగా సందర్భానుసారంగా నడుచుకోవటం మంచిది మీ ఉద్యోగంలో మీ పనిని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది అప్పుడే మీరు ఎలాంటి విజయాలనైనా కూడా పొందగలుగుతారు ఇకపోతే మీకు ఏప్రిల్ మాసంలో నరదృష్టి ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి దాంతో మీ ఇరుగు పొరుగు వారితో కూడా మీకు మనస్పర్ధలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఇరుగు పొరుగు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో మీరు కలగజేసుకోకూడదు వారు మీ దగ్గర ఎవరి గురించైనా కూడా నెగటివ్గా గా చెప్పినప్పుడు దాన్ని విని వదిలిపెట్టాలి తప్ప దాని గురించి వాదన చేయటం కానీ ఇంకొకరి దగ్గర ప్రస్తావించటం కాని చేయకూడదు ఎందుకంటే మీరు ఏ చిన్న మాట మాట్లాడినా కూడా మీరు అనని విషయాలను కూడా కల్పించి ఇతరులకు చెప్పటం జరుగుతుంది దాంతో వారికి మీకు వివాదాలు ఏర్పడటం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో ఆలోచించి మాట్లాడటం మంచిది అయితే వారు ఇలాంటి ప్రమాదాల నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం లేవగానే మొదట మీ అరచేతలను చూసుకోవాలి అప్పుడు ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా కూడా అదంతా తొలగిపోవటమే కాకుండా మనశ్శాంతి అనేది కూడా లభిస్తుంది చూశారు కదండి ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలు తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి